బీఆర్ఎస్ కి షాక్, కాంగ్రెస్దే అధికారమన్న సీ వాటర్ సర్వే. తెలంగాణలో సీ వాటర్ సర్వే మనం లాస్ట్ టైం అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే సీ వాటర్ సర్వే కాంగ్రెస్కి అధికారం అంటూ బీఆర్ఎస్కు 2018లో 88 సీట్స్ వచ్చింది, 46.8% వచ్చింది. ఈసారి మాత్రం 35-40% రేషకే పరిమితం అవుతుంది అని చెప్పని చెప్పారు. దీన్ని బట్టి వాళ్ళ సీట్ల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి దాన్ని క్లియర్గా ఇచ్చారు. దీంట్లో వాళ్ళు ఇచ్చిన బీఆర్ఎస్కి 45 నుంచి 51 స్థానాలు వస్తాయని, అది లోక్పాల్ వాళ్ళు ఇచ్చింది, లోక్పాల్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే అది. ఇప్పుడే వచ్చిన కొత్త సర్వేలు ఏంటంటే, ఆశ్చర్యకరంగా ఇండియా టీవీ వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు. ఇండియా టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే చూస్తే ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి 70 స్థానాలు వస్తాయని, బీజేపీకి 7 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్కి 34 అని, ఏఎంఎంకి 7 స్థానాలు, ఇట్లా వాళ్ళు ఇచ్చిన సర్వే. ఎవరు? ఇండియా టీవీ. ఎన్డీటీవీ ఇండియా టుడే వాళ్ళు ఇంకోటి ఇచ్చారు. ఎన్డీటీవీ ఇండియా టుడే వాళ్ళు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటిది వాళ్ళు ఇచ్చారో లేదో అలా మొత్తానికి గ్రూప్లో వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదు, మళ్ళీ మనం కేసు వేస్తే మొనాడి పడతాం. వాళ్ళు ఇచ్చారని గ్రూప్లో తిరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా టీఆర్ఎస్కి 42, కాంగ్రెస్కి 62, బీజేపీకి 3, ఏఎంకి 7. ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సర్వే. ఇండియా టీవీ ఒక రకంగా ఇచ్చింది, ఎన్డీటీవీ ఒక ఎన్డీటీవీ ఇండియా టుడే కలిపి ఒక రకంగా ఇచ్చింది, మీరు చెప్పినట్లుగా సీ వాటర్ సర్వే ఒక రకంగా ఇచ్చింది, లోక్పాల్ సర్వే ఒక రకంగా ఇచ్చింది. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సర్వేలు ఇస్తున్నారు. ప్రజల మనోగతం ఏంటి అనేటువంటిది 30వ తారీఖు ఓట్లేస్తారు, 3వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు మాత్రమే తెలిసిద్ది. కానీ పబ్లిక్ మూడ్ అయితే మాత్రం కొంత చేంజ్ కనిపిస్తుంది. పబ్లిక్ మూడ్ అంటే జనరల్గా ఒక కొన్ని సర్వే సంస్థలు ఒక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత బేస్ లేకుండా ఇవ్వు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? సింగిల్ డిజిట్ అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ దాన్ని తలపడేటువంటి పరిస్థితికి వచ్చిందంటే నిజంగా అది కాంగ్రెస్ గొప్పతనం కంటే కూడా బీఆర్ఎస్ లోపం అనేటువంటి దాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అది దాన్ని అంతవరకు మనం ఆ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నట్లున్నారు. సురేష్ గారు, అజిత్ గారు వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఇప్పుడు మూడు సర్వేలు, ఈరోజు వచ్చిన సీ వాటర్ సర్వే, ఇప్పుడే వచ్చిన ఇండియా టీవీ సర్వే, ఎన్డీటీవీ సర్వే, ఎన్డీటీవీ ప్లస్ ఇండియా టుడే సర్వే, ఏంటి? దాదాపు రెండేమన్నా కాంగ్రెస్కి హెడ్జ్ ఇచ్చారు, ఒకరేమన్నా బీఆర్ఎస్కి హెడ్జ్ ఇచ్చారు. ఏంటి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు సర్వేలు ఇచ్చుకుంటా పోతే మరి అసలు మనం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, పార్టీలు ఏం చేయాలి? వంశీ గారు, అంటే ఒక నెల క్రితం వరకు కూడా వచ్చిన సర్వేలన్నీ కూడా దాదాపు అంటే ప్రీ పోల్ సర్వేలు, అది కూడా ఒపీనియన్ పోల్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కి కొంత ఎడ్జ్ ఇచ్చాయి వంశీ గారు. కానీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఇండియా టుడే సర్వేకి సంబంధించి మాత్రం బీఆర్ఎస్కి క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు. అంటే దాదాపు 70 సీట్ల వరకు కూడా బీఆర్ఎస్కి ఇచ్చారు. కానీ గతానికి ఇప్పటికీ చూస్తే 18 సీట్ల వరకు కూడా బీఆర్ఎస్ కోల్పోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ సీట్ల సంఖ్య దాదాపు 14 వరకు పెరుగుతోంది. అంటే ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరుగుతోందని అనేది ఇప్పుడు ఇండియా టీవీ సర్వే కూడా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని అనేదే కనిపిస్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ తన ఓట్ల శాతాన్ని, అదేవిధంగా సీట్ల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి అని అనేది మాత్రం ఇక్కడ కూడా ఉంది వంశీ గారు. అయితే ఇక్కడ ఒక రెండు అంశాలు మనం ముఖ్యంగా గమనించాలి. దాదాపు ఒక నెల క్రితం వరకు కూడా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రస్ఫుటంగా కనిపించింది. అప్పటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా సీట్ల జాబితా రిలీజ్ కాకపోవడం, టికెట్ల జాబితా రిలీజ్ కాకపోవడము, బీఆర్ఎస్కి మాత్రం ఆల్రెడీ సిట్టింగ్లకే ఎక్కువ శాతం సీట్లు ఇస్తూ ముందే జాబితా రిలీజ్ చేయడం, ఆ నేపథ్యంలోనే ఉన్న వాళ్ళకే ఇచ్చేసరికి కొంత ఒక నిర్లిప్తతన అనేది కనిపించింది వంశీ గారు ప్రజల్లో. కాబట్టి ఆ ఒపీనియన్ పోల్లో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా కనిపించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ సీట్ల జాబితా రిలీజ్ అయ్యే కొంది కాంగ్రెస్ గ్రాఫ్ కూడా కొంచెం కొద్దిగా పడిపోతుంది అని అనేది మనకు కనిపిస్తోంది వంశీ గారు. అంటే ఒకవైపేమో బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వయంగా కేసీఆర్ఏ బయటకు రావడము, అదేవిధంగా ఈ రెండు దఫాలుగా అధికారంలో ఉన్న డిజడ్వాంటేజ్ కాదు, అడ్వాంటేజెస్ కూడా బీఆర్ఎస్కి చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అన్ని రకాల బలాలు అన్నీ కూడా
బీఆర్ఎస్ కున్నాయి దాంతో పాటు కాంగ్రెస్ సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉంది కేంద్రంలో ఇక్కడ ఆ ఆ ఒక బలహీనత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ఎలక్షనీరింగ్ పోల్ మ్యాన్ ఎలక్షనీరింగ్ కి సంబంధించి గాని గ్రౌండ్ లెవెల్ లో వెళ్ళడానికి సంబంధించి గాని ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ క్లిష్టమైన అంశాలే కానీ కేవలం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్ని అదే విధంగా రాహుల్ ప్రియాంక వీళ్ళ ప్రచారాలని వీటితో పాటు ప్రభుత్వ వీటన్నిటిని మించి ప్రభుత్వ వ్యతిరేకతని కాంగ్రెస్ నమ్ముకుంది కానీ ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి మాత్రం ఇటు అంటే బీఆర్ఎస్ కోర్ ఓట్ అనేది ఇంకా చెదరలేదు ఒకవైపు అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా కొన్ని ఓట్ బ్యాంకులకు సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా అంటే ఓకల్గా యూత్ కానీ నిరుద్యోగులు కానీ లేదంటే ఉద్యోగులు లేదా మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు బయటపడతారు కానీ తెలంగాణ ప్రాంతంలో అర్బన్ ఓటర్ ఎంత బలంగా ఉన్నాడో అంతకంటే ఎక్కువ గ్రామీణ అదేవిధంగా సెమీ అర్బన్ ఓటర్లు కూడా అంతే సంఖ్యలో బలంగా ఉన్నారు అందులో కూడా ముఖ్యంగా మహిళలు కానీ రైతులు కానీ లేదంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది వాళ్ళలోకి వెళ్ళలేదు వంశీ గారు ఇప్పటికి కూడా ఒక కారు అని అంటే ఇది తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఇక అంటే అదొక ఓన్ చేసుకున్న ఓట్ కోర్ ఓట్ బ్యాంక్ అయితే ఇంకా చెదరలేదు కానీ అది కూడా ఇంకా కాంగ్రెస్ ఇంకా లిస్ట్ జాబితా పూర్తిగా రాలేదు కాబట్టి జాబితా బయటకి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్లో పోరాడేటప్పుడు ప్రతి 10 రోజులకు కూడా ఈ సర్వేలు కానీ ఇవన్నీ కూడా చేంజ్ ఉంటాయి వంశీ గారు ఓటర్ల అభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి 10 రోజులకి చేంజ్ ఉంటాయి ఎలక్షన్ అయిపోయినాక ప్రీ పోల్ సర్వేకి ఎగ్జిట్ పోల్ సర్వేకి చాలా తేడా ఉంటుంది వంశీ గారు అంతో ఇంతో ఎగ్జిట్ పోల్ సర్వేలే కొంతవరకు కరెక్ట్ గా ఉంటాయి అసలు కొన్ని ఎలక్షన్స్ లో అయితే గతంలో కర్ణాటక ఎలక్షన్స్ కానీ వీటిల్లో ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలను కూడా మించిపోయి అక్కడ కర్ణాటక ఫలితాలు వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా ఓటర్ నాడి పట్టుకోవడంలో సర్వేలు 100% కరెక్ట్ అనేది మనం చెప్పలేము వంశీ గారు రైట్ వంశీ గారు చూద్దాం మరి ఏ మ్యాజిక్ లేదో ఈ సర్వేలు ఏంటో ఇదేంటో రైట్ మూడు పబ్లిక్ మూడును బట్టి కూడా సర్వేలు వస్తున్నాయి సరే రైట్ థ్యాంక్ యూ అండి.